జిల్లా మన్సాస్ ట్రస్ట్లకు మళ్లీ తానే చైర్మన్ అవుతారని కోర్టులపై తనకు నమ్మకం ఉందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అశోక్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ముందుకు పోతుందని విమర్శించారు. హైకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. మన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మన్సాస్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్లో తన పేరు కూడా ఉందని ఆయన తెలిపారు. మూడు లాంతర్ల కూల్చివేతకు కోటలో విషయాలు ముడిపెట్టడం సరికాదన్నారు. కారణం వల్ల ఈరోజు వద్దంటాం. ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆ నోట్ నుంచి ఒకప్పుడు సిగరెట్లు ఎక్కువ కాల్చేవారు. ఓల్డెన్ డేసే. నేను ఇప్పుడు ఆ హెల్త్ మీకు డేట్స్ కూడా ఇచ్చాను. ఆమె వచ్చి ఆయన బ్రతుకున్నంతసేపు వచ్చి ఒకసారి ఆయన తాత ఎందుకు ఇలాగైందని అడుగుంటే ఎంత ఆనందంగా ఉండును. ఆ స్వర్గీయ తండ్రిని మానసికంగా వేధించకంట వచ్చి నాన్న ఎందుకు అయిందని అడుగుంటే బాగుండేది. నేను ఏమంటాను, ఒక దాఖలము ఆ 105, ఒకటి రెండు కాదు ఫంక్షన్స్, 105 టెంపుల్స్లో ప్రతి సంవత్సరం అవుతాయి కదా. నీ నచ్చింది, నేను కూడా 105 వెళ్ళలేము, నచ్చిన చోట అక్కడక్కడ వెళ్తాం. మా ఫాదర్ బ్రతుకుండగా వెళ్ళేవారు, మా ఫాదర్ చైర్మన్ ఉన్నప్పుడు వెళ్ళేవారు, మా బ్రదర్ చైర్మన్గా ఉన్నప్పుడు వెళ్ళేవారు, ఆమె ఫాదర్ ఉన్నప్పుడు, గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు, ఏది దేవుడికే తెలియదు. ఆ తల్లితో ఏం మాట్లాడమంటారో నాకైతే అర్థమే కాదు.